నమస్కారం కోన వెంకట్ గారు స్కరమూర్తి గారు చాలా లేని కలిసి అవును చాలా అయింది కొద్దిగా గ్యాప్ ఇచ్చారు కరెక్ట్ ఇచ్చారా వచ్చిందా తీసుకున్నాం తీసుకున్నాం డైలాగ్ రైటర్ కానీ అలా తీసుకోవడం వల్ల గీతాంజలి మళ్ళీ వచ్చింది కరెక్ట్ కరెక్ట్ గీతాంజలికి ఇప్పుడు టైం వచ్చింది అందుకే వచ్చింది లేకపోతే మీరు జనరల్ చూసుకోండి సిక్వల్స్ ఆ వేడిలోనే మళ్ళీ కొట్టేస్తారు ఆ హిట్ ఇప్పుడు ఒక బాహుబలి ఉంది ఒక కేజీఎఫ్ ఉంది ఒక పుష్ప ఉంది ఆ క్రేజ్ ఆ వేడి చల్లార లోపల మళ్ళీ పెనం మీద రెండో దోశ చేసేయాల్సిందే సో మనం పెనం ఆపేసాము ఆఖరి స్టవ్ కూడా తీసేసాము పది సంవత్సరాలు అయింది అనుకున్నాం అనే టైంలో మనం టైం తీసుకున్నాం ఫస్ట్ టైం మనకు తెలిసి సీక్వెల్సు అది కూడా ఏంటి క్రేజీ హిట్ అయ్యి అప్పుడు నాకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆలోచించుకుంటే అప్పుడు తట్టలేదా నాకు లేకపోతే తట్టిన ఆహో నాకు ఎందుకు తట్టలేదు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడైతే నాకు బూల్బుల్ అయ్యి వచ్చింది చూసారు పోయిన సంవత్సరం మూడు వందల యాభై కోట్లు చేసింది తను నా ఫ్రెండే మేము ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నాం ఇప్పుడు అనీస్ బాజ్మీ అని డైరెక్టర్ నో ఎంట్రీ సింగిస్ కింగ్ రెడీ చేశాడు అతను సల్మాన్ ఖాన్ది హిందీది నేను అలా మంచి ఫ్రెండ్ ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్నాను ఇప్పుడు మిద్దరం హిందీలో కథనాది అతను డైరెక్షన్ అతను కూడా బేసిక్గా రైటరు చిరంజీవి గారి ఆజ్గా గోండారాజు ఇవన్నీ అతను రాశాడు అతను చాలా సినిమా రాశాడు రైటర్ నుంచి డైరెక్టర్గా మారాడు అది వచ్చినప్పుడు నా అనిపించింది అవును అది చూశాను నాకు చూపించాడు అరే ఇదేంటిది అని పైగా తనే అన్నాడు కోనాజీ మీ గీతాంజలి అంతా నేను చూశాను కరెక్ట్గా తీయలేదు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు హారర్ కామెడీ కదా మీరు ఎందుకు తీయట్లేదు అన్నాడు అప్పుడు స్ట్రైక్ అయింది అవును కదా నేను ఎందుకు దాన్ని అటెంప్ట్ చేయట్లేదు అని ఒక దీంట్లో సరే ఇది ఇప్పుడు సీజన్ నడుస్తుంది సీక్వల్ సీజన్ అని అలా దృష్టి పెట్టి చేయి యాక్చువల్గా గీతాంజలిలో అంటే సీక్వల్ అని దానికి కొనసాగింపు దాన్ని ఏదో కొత్త కొత్త పేర్లు కూడా పెడుతున్నారు ఏదో అది వరల్డ్ అను వరల్డనో ఏదో ఏదో పెట్టి తీస్తున్నారు గీతాంజలిలో మెయిన్ అందులో ఉన్నది చివరిలో ఒక మంచి ట్విస్ట్ అవును మొదటిదాకా ఎవరిని మనం ఊహించాము వాడు చివరికి వచ్చేసరికి వాడు వెళ్ళాను కరెక్ట్ ఒక ట్విస్ట్ తోటి ఎండ్ అయిపోయింది సో అంత రివీల్ అయ్యింది అందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు వీ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ అంతా దేయం అనుకుంటారు ఆడియన్ అనుకుంటాడు అందులో ఉన్న పాత్రలు ఆత్రేయ ఆరుద్రాన్ని రైటర్సు సీను అనే ఒక డైరెక్టర్ ఇంటర్చిన దయ్యం కాదు మనిషి ఏంటిరా అంటే ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి రోజు అర్ధరాత్రి అంటే తన అక్కనే ఒక మనిషి చంపేశాడు ఒక ఒక రావ రమేష్ అతి దారుణంగా తను అఘాయిత్యం చేసి మరి చేశాడు అని తన మీద రివేం తీసుకోవాలని ఈ దెయ్యం డ్రామా ఒకటి చేసి అతనితో కన్ఫెస్ చేయించి నేనే చంపించానని శిక్ష పడేలా చేద్దాం అనుకొని వీళ్ళు ఈ అమ్మాయి దెయ్యం ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఓ బ్రహ్మానందం సైతాన్ రాజ్ ఈ రూమెంట్లో కరెక్ట్గా అతన్ని తెచ్చి అపార్ట్మెంట్లో మొత్తం కెమెరాలు సెట్ చేసి ఈ దెయ్యం డ్రామా ఆడి చేద్దామన్న మూమెంట్లో వాడు పసిగట్టేసి వీళ్ళందరూ చంపబోతే రియల్గా వచ్చేస్తుంది గీతాన్ని వచ్చి వాళ్ళందరూ కాపాడుతుంది వాడికి శిక్ష వి ఎవడి వల్ల అయితే తను చనిపోయిందో వాడిని అదే రూమ్లో అదే అపార్ట్మెంట్లో వాడిని చంపేసి వెళ్ళిపోతుంది ఇది వీడు ఊహించలేదు దెయ్యం డ్రామా అవును ఇది అందులో ట్విస్ట్ రియల్గా దెయ్యం రావడం అక్క అక్క గీతాంజలి చెల్లి అంజలి బేసిక్గా మొత్తానికి మెయిన్ అంతా అక్కడే అయిపోయింది కదా ఇప్పుడు అదే దెయ్యాన్ని పెట్టుకుని తీయాలి ఆ దెయ్యాన్ని మళ్ళీ వీళ్ళు ఎవరో ఒకళ్ళు లేపడము ఆ దెయ్యం లేవడము ఎందుకు లేచింది ఏంటి లేచింది అన్న ఎంగిలో కరెక్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఈసారి మేనట్టు ఒక పర్పస్ ఉండాలి ఫస్ట్ కథకి సో దాన్నే గోల్ అంటాం సో గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఈసారి ఎందుకు వచ్చింది పోయినసారి వచ్చిందంటే తన చెల్లెల్ని కాపాడుకోవడానికి వచ్చింది ఈసారి ఎందుకు వచ్చింది చెల్లికి లేదా తన కూడా ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ వాళ్ళ వాళ్ళకి ఏ ప్రమాదం వచ్చింది వాళ్ళకి ఏ ఏ ఏ అవసరం వచ్చింది ఏ పరిస్థితుల్లో గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్నదే మన ప్రజెంట్ సీక్వల్ అండ్ జనరల్గా ప్రాపర్ సీక్వల్ ఇది ఎక్కడ ఆగిపోయింది సినిమా అక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే త్రీ ఇయర్స్ లేటర్ సో గీతాంజలి వరల్డ్ సినిమా కాదు కాదు ఇది గీతాంజి అదే కథ అదే శ్రీనివాస్ అనే డైరెక్టర్ ఆత్రేయ ఆరుద్ర అనే ఇద్దరు ఆ రచయితలు వాడు స్క్రీన్ నేమ్ సో దిల్ రాజు పేరు వాడేసుకోవడం దిల్ రాజు దిల్ రాజు కూడా ఉన్నాడు ఇందులో యాక్ట్ చేశాడు ఆయన చెప్పాను నేను తెలిసింది ఆ మధ్య ఆయన కూడా ఉన్నాడు జస్ట్ ఒక రెండు నిమిషాలు క్యారెక్టర్ ఏదో చేశాడు 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 సో ప్రాపర్ సీక్వల్ త్రీ ఇయర్స్ తర్వాత అందులో మీరు చూస్తే చివరిలో వాళ్ళు నిజంగా సినిమా తీసేసి డైరెక్టర్ అయిపోతాడు పెద్ద డైరెక్టర్ అయిపోతుంది హిట్ అయిపోతుంది సినిమా అది దానికి ఫినిషింగ్ గీతాంజలి సినిమాకి ఇప్పుడు వాడు డైరెక్టర్ అయ్యి ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నాడు కదా ఇప్పుడు అతని లైఫ్లో ఇప్పుడు ఏమేమి జరిగింది ఏమేమి పరిస్థితులు అనుకోని ట్విస్ట్ ఏంటి ఇందులో చాలా వస్తుంటాయి మళ్ళీ గీతాంజలి అవసరం మళ్ళీ గోస్ట్ అవసరం వాళ్ళందరికీ పడుతుంది ఎలా పడింది ఏంటి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి ప్రాపర్ సీక్వల్ అవే పాత్రలు అవే మొత్తం అన్ని పాత్రలు ఉంటాయి అవే ఉంటాయి ఎక్సెప్ట్ రావు రమేష్ ఎక్సెప్ట్ రావు రమేష్ పైగా వీళ్ళకి కొత్త పాత్రలు మళ్ళీ మనకి యాడ్ అవుతాయి ఒక సునీల్ యాడ్ అయ్యాడు ఇక్కడ షూటింగ్కి వెళ్తారు ఒక బూత్ బంగ్లాలో అలాగే ఒక సత్య యాడ్ అయ్యాడు సో అది కూడా వెరీ కీ క్యారెక్టర్ అలాగే ఒక ఆలీ తని యాడ్ అయ్యాడు వెంట్రిక్విస్ట్ వెంకట్రామ్ అని వెంట్రిల్ చేస్తుంటాడు అతనే యాడయ్యా ఇలాగా కొత్త పాత్ర ఇంతకుముందు ఆ సినిమా మీరు చేసినైనా వెంకి నేను వెంకటేష్కి వెంకటలాక్ ప్రియజం రాసింది లేదు నేను చేయాలి అది చేయలేదు గోపి చేశాడు చిరువైట్ల అదే గోపి చేశాడు నేను చేయలేదు నమ్మ వెంకటేశాయ్ గోపి చేశాడు మీరు వెంటల ప్రియజం అంటే నాకు కరెక్ట్ ఇందులో ఆలీది ఆ క్యారెక్టర్ వెంటర్ లాక్విస్ట్ వెంకటరావు వెంటురు వెంకటరావు వెంటురు వెంకటరావు పిలుస్తారు ఇంటర్వ్యూలు కాదండి లాక్విస్ట్ అంటే కొంచెం పిల్లడం కష్టంగా ఉంది సార్ మీరు సర్దుపండి అంటుంటారు వెంట్రుల వెంకటరావు అని మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు తిరిగే ఏరియాలో కావచ్చు ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుతు చెప్పారు అక్కడ నుంచి ఆ పేర్లు తీసుకుంటారు తీసుకుంటారు ఇవన్నీ చేస్తారు బట్ వీటి చుట్టూ అనుకున్న కథ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ కొంచెం తడబడుతుంటారు కదా అది ఎక్కడ దాని మీద ఎందుకు ఇది ఇది దాన్ని డామినేట్ చేసేస్తుంది ఏంటి అదే అదే అదేం లేదు అదేం లేదు అంటే మీ ఇప్పుడు అదేం లేదు పర్ఫెక్ట్ అంటే ఒక్కసారి కుదిరితే కుదరదు నేను తడ ఒక శంకరావరణ విషయంలో తడపడ్డా అది తప్ప తెలిసి తర్వాత మళ్ళీ సర్దుకొని మళ్ళీ బండిని మెల్లిగా మళ్ళీ రూట్లో పెట్టి తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత నిన్ను కోరని ఇంకోటని నీవెవరో నీవెవరో కూడా రీమేక్ అయినా కూడా మనకు తగ్గట్టు దాన్ని మార్చుకొని ఇలా ఏదో దాన్ని తీసుకుంటూ వచ్చాం బట్ మీరు అన్నట్టు ఈసారి ఏంటంటే మనకే అన్నీ తెలుసు అనుకోకుండా ఒక స్ట్రెంత్ ఏది ఒక టీం కావాలి ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ ఒక కీపరు అందరు కావాలి మ్యాచ్ కావాలండి మినిమం ఇది సో అందుకని ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసిన గీతాంజలి ఒరిజినల్కి భాను అని ఉన్నాడు భాను నందు ఇప్పుడు సామాజిక కదా స్క్రీన్ ప్లే అదే ఇవాళ అనౌన్స్ చేశారు కదా రవితేజతో రవితేజ డైరెక్షన్ డైరెక్టర్ భానుయే తను కూడా నా అసిస్టెంటే గీతాంజలి అప్పుడు సో తను కూడా ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందో భాను నందు దే ఆర్ యాడెడ్ సో చాలా మంది కలుపుకొని స్క్రీన్ ప్లే మాట్లా డైలాగ్స్ వాళ్ళే స్క్రీన్ప్లే నేను భాను కలిసి డెవలప్ చేసాం కథ నాదే స్క్రీన్ప్లే నేను భాను కలిసి డెవలప్ చేసాం ఫుల్ డెవలప్మెంట్ డైలాగ్స్ బాను ఉన్నందు మళ్ళీ ఇలాగ ఒక దీని మీద గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోకుండా పైగా దీని మీద ఒక కొన్ని ఇవి ఉంటాయి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి గీతాంజలి అవడం వల్ల కొంచెం ఎక్కువ బాధ్యతాయుతంగా చేసాం అంత క్వాలిటీ హ్యాండ్స్ని సంపాదించారు ఈ సినిమా కోసం మీ టీంలోకి ఎస్ కానీ ఏదైనా సరే కోనా కార్పొరేషను అన్నది ఇటు కూడా చాలా కాలం అయిపోయింది ముఖ్య ఓకే నిన్ను కోరి నిన్ను కోరి చిన్న వాళ్ళైంది అదే పదిహేడు మరి తర్వాత అంటే కరెక్ట్ నీవెవరో ఈజ్ గుడ్ అంటే ఐఎమ్ హ్యాపీ పెద్ద అంటే ఈ బాబాయ్ అదైతే కాదు ఇది బోత్ రిజల్ట్ వైజు ఎకనామిక్స్ వైస్ అలాగే గల్లీ రౌడీ రిజల్ట్ వైజు ఎకనమిక్స్ వైజు ఓకే అంటే అతలాకోతలను చేసేది ఏదైనా కెరియర్ని కానీ లేకపోతే బైర్స్ని కానీ చైతన్యంతో రెండు సినిమాలు ట్రై చేసినట్టున్నారు అతలా ఇది చైతన్య గౌతమైన ఒకటి ట్రై చేశారు అది కాదన్న వెక్ట లేదు లేదా రెండిట్లో రెండిట్లో మీ ప్రేమే ఉంది కదా టేక్ ఆఫ్ చేసిన తర్వాత తర్వాత బయటకు వచ్చా ఇది దీంట్లో ఉన్నారు కదా దీంట్లో వెంకీ నా చైతన్య అది లేదు బయటకు వచ్చాను వెంకీమ్మ అది కూడా షూటింగ్ స్టార్ట్ అయిన కరెక్ట్గా స్టార్ట్ అవుతున్నారు పది రోజులు వచ్చారు బయటికి పది రోజుల ముందే బయటకు వచ్చారు అంటే మీకు ముందే స్మెల్ తెలిసినా ఏంటి అంత స్మెల్ అని కాదు నాకు అదే టైంలో నిశ్శబ్దం అన్న సినిమా టేక్ ఆఫ్ అయింది అమెరికాలో థియేటర్లో మాధవ్ అనుష్క అది అందుకని సో డైరెక్టర్ హేమంత్ మధుకర్ హేమంత్ మధుకర్ బాబురావు గారి అబ్బాయి సో విజేత ఫిలిమ్స్ రామ విజేత ఫిల్ తెలుసు దానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను చెప్పేసా బాబీకి అప్పటికే ఇంకా ఈ రూట్లు వెళ్దామా ఈ రూట్లు వెళ్దామా ఈ రూట్లు వెళ్దామా అనే మూడు నాలుగు రూట్స్ చర్చలు జరుగుతున్న సందర్భంలో సురేష్ బాబుకి అటు బాబీకి నాకు ఈ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో సరే మీరు ఏదో రూట్ డిసైడ్ చేసుకోండి నేనైతే ఇది ఆల్రెడీ ప్రియర్ కమిట్మెంట్ ఉంది నాకు అన్న ఉద్దేశంలో నేను నేను అటా దాన్ని దాన్ని స్టార్ట్ చేసి టేక్ ఆఫ్ చేసి టేక్ ఆఫ్ ఇన్ ద సెన్స్ కాంబినేషన్ వెళ్ళిపోయాను ఇంకా తర్వాత ఆ కథ ఇది ఇంకా నాకు ఇంకా వాళ్ళ కింద మీద పడ్డారు నేను అమెరికాలో దాదాపు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఉండిపోయా మీరు థియేటర్ ది చూపించి టైం దొరికితే వెళ్ళిపోతుంటారు వెళ్తా వన్ టూ మంత్స్ ఇంకా అక్కడే వెళ్తుంటారు సో ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా ఫుల్ ప్రూఫ్ వచ్చింది వచ్చేసి రెడ్డి గారు ఉంటారు మీరు చూస్తుంటారు కదా ఆల్రెడీ చూడ్డాము కదా ఈసారి చూపించా ఎవరికి దిల్ రాజుకి చూపించా బివిఎస్ రవికి చూపించా కొంతమంది బయ్యర్స్కి చూపించే చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది మార్కెట్ ఇప్పుడు మీరు చూస్తే పెద్ద హీరోలతో కూడా కళ్ళు మూసుకొని కొన్ని రోజులు పోయాయి పెద్ద హీరోలు చెప్తున్నాను పెరిగి చెప్పను ఎక్సెప్ట్ ద టాప్ ఫోర్ ఫైవ్ తప్ప ముహూర్తం రోజు తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకో వారం టక్కన టక్కనొచ్చి శాటిలైట్ వాళ్ళు డిజిటల్ వాళ్ళు వాళ్ళు ఖర్చు ఇవ్వలేస్తున్నారు థియేటర్ అయితే ఇంక మీరు అసలు మాట్లాడక్కర్లేదు ఫస్ట్ టేదర్ ట్రైలర్ వచ్చేంత ఆగుతున్నారు పెద్దలు కూడా ఆ చూద్దాం చూద్దాం అని ఈ రోజుల్లో చూడకుండా ఒక పేరు మీద లేదా ఫ్రాంచైజ్ గ్రేట్ గీతాంజలి బ్లాక్ బస్టర్ కాబట్టి ఇది అలాగ మనం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రోజులు పోయాయి కొన్నింటికి నడుస్తుంది ఇంకా కాయని రుచి కోసి వాళ్ళకు ముక్క పెట్టి కాయని తినిన తర్వాత కాయ కొంటున్నారు చాలా వరకు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నైన్టీ పర్సెంట్ అది జరుగుతుంది మృతి కాదు కొన్నింటికి ఇప్పుడు మన టిల్లుకు ఉంది ఆ క్రేజ్ వచ్చింది అదే అంటున్నాను ఎందుకంటే బికాజ్ టిల్లు అన్నమాట ఒక ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ మార్కెట్కి ఫ్రెష్ రూపాయి కొన్నటికి పది రూపాయలు మిగిలింది ఫ్రెష్ అది సో అసలు విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు ఫ్రెష్గా ఉంది ఇంకా మైండ్లో దానికి అసలు కానీ మీరు మార్కెట్ మాత్రం చాలా మిగతా అలా లేదు గీతాంజలి ఉన్న వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి కలిసి చూడడానికి వచ్చారు అది పెద్ద అవుతుంది మీకు అది అది మీరు పిలిచారు కాబట్టి పిలిచారు ఓహో గీతాంజలి చూసావాను బాగా ఉంది అది అందరికీ మిగిలింది రూపాయికి మూడు రూపాయలు మిగిలింది వన్ ఇస్టు త్రీ ప్రాఫిట్ అది మాతో సహా కొన్న వాళ్ళతో సహా అందుకని చూడడానికి వచ్చారు చూసినా బాగుంది నాకు వెరీ హ్యాపీ అండి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ బాగా సెట్ చేసావు ఇప్పుడు ఏంటి చూడాలి ఓహో ఆహా ఓహన్ కాదు ఇంటర్వ్యూ అదిరిపోయింది కామెడీ కిమిడీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికి సరిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏం చేస్తే చూద్దాం సెకండ్ హాఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లోజ్ వచ్చే చెప్పు ఎంత బాగుంది బాలేదు కాదు నా ఉద్దేశం ఏంటి నేను యాజ్ ఏ రైటర్గా కథ కొడుక ముందు అదిరిపోయింది అంటే అది కాదు సినిమా గురించి ఏమయ్య ఎంత అని అడుగుతున్నానంటే ఏంటి అర్థం అంతే కదా బాగుందనే కదా అంటే నేను ఆహా ఓహో బ్రహ్మాండం అంటే ఎక్కువ అడుతూ ఏమోనని నేను చెప్పట్లేదు మరి దిల్లాజ్ ఎందుకు కొనలేదు సినిమాని కొన్నాడు నైజం డిస్ట్రిబ్యూషన్ కదా దిల్దాజ్ ద్వారా మీరు లేదు కొనేసాడు ఇది చూసిన తర్వాత ముందు డిస్ట్రిబ్యూషన్ నేనో ఈ ఒక్క సినిమా మాత్రం నన్ను వదిలేసి నాకు ఉంది ఆఫరు పైగా సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు తను సినిమా చేయమని తన రోల్ రెమండేషన్ ఇస్తావా సినిమా ఇస్తావా అన్నాడు నీకు ఇది కానీ ఇస్తాను మరి నన్ను యాక్ట్ చేయమంటున్నావు కదా అని రెమరేషన్ సినిమా ఇస్తా ఇప్పుడు అనుకోకుండా టీజర్ ట్రైలర్ ట్రైలర్ టీజర్కి తర్వాత ఒక చిన్న క్రేజ్ బిల్డ్ అయింది ఫస్ట్ హిందీ డబ్బింగ్ వెళ్ళిపోయింది తర్వాత ఓవర్సీస్ మన వాళ్ళు వెళ్ళిపోయింది అప్పుడు టీజర్ రిలీజ్ కావాలి ఇంకా టూ డేస్లో అనగా రిలీజ్ వాళ్ళు ఆఫీస్కే వచ్చి సాగు ఏంటంటే సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా బయట డబ్బింగ్ థియేటర్లో ఇక్కడ అక్కడ మొత్తం టాక్ వెళ్ళింది అదే కదా అందుకని సాహు ఆఫీస్కి వచ్చాడు అరే మేము ప్లస్ నందు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అనిల్ సుంకర్ తోటి సినిమా చేస్తున్నారు కదా కథా స్క్రీన్ ప్లే మాటలు మళ్ళీ రామబ్రా శర్వానంది సో అనిల్ శంకర్ సినిమాలు రెండు వాళ్ళే తీసుకున్నారు సరిగ్గా సినిమా ఓవర్సీస్ కాబట్టి నన్ను అడిగాడు అనిల్ సార్ భాను నందు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మొత్తం చూసేశారు ఫైవ్ లైట్స్ చూసేశారు చూసేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఉంది వాళ్ళు సార్ మాకు వైజాగ్లో అనకాపల్లి తీసుకొచ్చా అని అడిగారు భాను మీరు బాపట్ల తీస్తున్నారు కదా వాళ్ళ తెరవిరాకి నేను బాపట్ల తీసుకున్నాను బాను అనకాపల్లి కనెక్షన్ ఏంటి అనకాపల్లి బాపట్ల ఓహో భానుది ఓహో అనకాపల్లి తీసుకొచ్చా అన్నాడు మీరు తీసుకున్నట్టు నేను టౌన్ తీసుకున్నాను పండగ ఎలాగో అక్కడే ఉంటాం సంక్రాంతికి అని బాపట్ల కొన్నాను నేను ఓకే బాగా పర్ గుడ్ బాగా అంటే ఇక అసలు ఎక్స్ట్రా ఆర్డరీ అనుకోండి అంతే ఇంకా వాళ్ళు తెరి బాపట్ల ఎంత చిన్న ఉన్నవే రెండు థియేటర్లు అనేటప్పుడు అలాగా అనిల్ శంకర్ నాతోటి చాలా బాగుందంట కదా మన సరిగమ సినిమా వాళ్ళు సమాజవర్గం వాళ్ళే కొన్నారు భైరవ్ వాళ్ళే సాహూకి వాళ్ళకి చెప్పాను వాళ్ళని చూసి కూడా వచ్చారు ఆఫీస్కి టక్ హిందీ అయిపోయింది ఓవర్సీస్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పా ఇక టక టాక టక టై వన్ బై వన్ బై వన్ టీచర్ రిలీజ్ అవ్వగానే మొత్తం అయిపోయింది ఎక్కువ కృష్ణ ఒక్కటే ఆగింది కృష్ణ ఇప్పుడు బయట ఎక్కువ లేరు లేదు లేరు అది కూడా నేను రాత్రి అయిపోయింది నేను అది కూడా నేను ఎన్ఆర్ఏ కోసం ఆపాను ఈ సినిమా ఎన్ఆర్ఏ తప్ప ఇవ్వను అని భీష్మించి తీసిన కృష్ణ ధీరజ్ ధీరజ్ ఆయన ఇప్పుడు స్పీడ్గా ఉన్నారు అవునా సిద్ధు కూడా తను తీసుకున్నట్టున్నాడు కదా డీజే తెలుసుకొని తన గుంటూరు చేశారు అలాగా ఈ కాలంలో ప్లస్ హిందీ బయర్ వచ్చినప్పుడు నాకు మంచి రేటు డిజిటల్ అవ్వాలన్నమాట అయిపోయింది అది కూడా అయిపోయింది క్లోజ్డ్ సాటిలైట్ డిజిటల్ ఓడిటీ ఈడీటీ క్లోజ్ అది కూడా ఏంటి చూపించమని చెప్తున్నాను కదా అందుకని ఇప్పుడు నాకు ఎందుకు కాన్ఫిడెంట్ అంటే మనకు మనం జబ్బులు తెచ్చుకోవడం వేరు బయట ఎస్పెషల్లీ కొనేవాడు వాడు ఒక రూపాయి పెడుతున్నాడు వాడి సంపాదన వాడు కష్టార్జితం అంటే ఒకటికి పది ఆలోచించేది ఏంటి కొంచెం సునిశ్చితంగా పరిశీలనతోటి మన కళర్ధాలు పెట్టి చూస్తే వాళ్ళు భూతార్థాలు పెట్టి చూస్తారు కొనేవాళ్ళు అలాగే చూశాడు రామ్ రామ్కి రన్నింగ్ అకౌంట్ విత్ అమెజాన్ రన్నింగ్ అకౌంట్ విత్ నెట్ఫ్లిక్స్ రన్నింగ్ అకౌంట్ విత్ జీ అన్ని ప్లాట్ఫామ్స్తో రన్నింగ్ అకౌంట్ ఉంది సో సరే నువ్వు తనే ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫస్ట్ అయింది మొన్న బడ్జెట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాం కదా ఫిఫ్టీన్త్కి బడ్జెట్స్ అవుతాయంట రిలీజు అన్ని ప్లాట్ఫామ్స్లో సో వాళ్ళకి ఇయర్ చాట్ వస్తుంది అది బడ్జెట్ ఇది అని కాబట్టి నువ్వు ఆగలవా అప్పుడు దాకా నేను తీసుకుంటా చూపిస్తే అన్నాడు ఓహో రామ్ సంగతి నాకు తెలుసు రిలీజ్ అవుతాడు ఏంటి ఆ కాస్ట్యూమ్ ఎందుకు ఎలా వేసుకుంది సమ్మర్ అని చెప్పావు సమ్మర్లో ఎవరన్నా ఆ క్లాత్ వేసుకుంటారా ఇలాంటి కోసం అడుగుతుంటాడు నాకు బొర్ర పోయేది ముందు సినిమా చూపించినప్పుడు బీచ్ ఏరియాలో గల్లీలో ఎప్పుడు బీచ్ సైడ్ ఉండేవాడు ఆ క్లాత్ వేసుకోరు సినిమా ఎలా ఉందో చెప్పే వాళ్ళు ఈ బట్టలు వేసుకో అంటే అంత డీటెయిల్గా చూస్తాడు మరి చూసాడు తను సునీత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూశారు నేను వెయిటింగ్ ఇక్కడ ఎందుకంటే మిగిలింది అదొకటే ఇంకా మొత్తం చూ బాగుంది అన్నాడు ఓహో ఈ సౌండ్ వచ్చిందంటే మరి కంప్లైంట్స్ ఏమి లే కంప్లైంట్స్ అంటే చెప్పండి చెప్తాను అన్నాడు వద్దు బాబు చెప్పన్నారు బాగుంది అన్న చాలు నీ నోటి నుంచి సరే సరే ఇంకా టక టక టెన్ మినిట్స్ ఇది అది ఇది అది క్లోజ్ అగ్రిమెంట్ గివెన్ సో కాబట్టి అంటే నేను చెప్పేదాన్ని ఎందుకంటే మనకే మన ఎందట చెప్పినట్టు మనకు మనం జబ్బలు తెచ్చుకోవడం కాకుండా ఇలాగ బయట వ్యక్తులు ఒక బీవీఎస్ రవి చూసాడు ఒక కరెక్షన్ చెప్పాడు ఫస్ట్ హాఫ్లో ఒక కరెక్షన్ మన గారు అదిరిపోయింది ఫస్ట్ హాఫ్లో ఇంకా మోర్ గ్రిప్పింగ్ అవ్వడానికి నాకు ఒక నాకు ఒకటి తట్టిందని చెప్పాడు ఒక బాగుంది ఇదేంటి దిస్ ఇస్ ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ వన్ ఫస్ట్ ఎడిట్ వన్ టూ మంత్స్ బ్యాక్ ఎదిరి మార్చ్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్ మంది దానికన్నా ముందు ఇప్పుడు చూసారే రే భలే ఉందా అన్న రాజుకి కూడా అడిగాడు ఏంటి చూశాడు రవి అంటారు అది అది మళ్ళీ వన్ డే పెట్టి షూట్ చేశాను దానికోసం ఇట్ బికేమ్ మోర్ గ్రూప్పింగ్ మీ ఒకటే గ్రూప్ కదా గ్రూప్ అలాగా అంటే నా చెప్పే ఉద్దేశం ఏంటంటే మనకే అన్ని తెలుసు మనకు తెలిసిందే మరి దీనికి మీ పాత్ర ఏంటి ఓన్లీ ప్రొడక్షన్ వరకేనా కదా కాదు కదా స్క్రీన్ ప్లే డైలాగ్స్లో ఉన్నాయి అన్నిట్లో ఉంది నేను లేకుండా ఒక ఫ్రేమ్ తీయలేదు ప్రతిదీ ప్లస్ ఇంతమంది కమెడియన్స్ని వాళ్ళని పోగు చేయడం అనేది చాలా పెద్ద పని అయిపోయింది నాకు అట్లా కాదు క్వాలిటీ ఆఫ్ దీంట్లో ఎవరి వాళ్ళని సరైన హ్యాండ్స్ మీకు దొరికినప్పుడు దొరికి వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళకి వదిలేయాలి కదా యా అదేంట బట్ బట్ సంబడీ హ్యాస్ టు బి దేర్ టు గైడ్ దెమ్ టు మేక్ ఇప్పుడు ఓవరాల్ సూపర్విజన్ ఓవరాల్ సూపర్విజన్ ఒకటి ఫస్ట్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టీంలో ఎవరో ఇప్పుడు నేను దీనికి కథకుండి ఓకే కథ ఎంటర్ లైన్ ఆర్డర్ వేసుకున్నాడు దాంట్లో వీళ్ళు స్క్రీన్ ప్లే యాడ్ అయింది బాను అలాగే డైలాగ్స్ యాడ్ అయ్యాయి ఆ తర్వాత బట్ ఎవరో ఒకళ్ళు ఫుల్ సినిమా చూడాలి స్టార్ట్ టు ఎండ్ వన్ మెంబర్ ఇన్ ద టీమ్ టైమ్స్ ఇట్స్ ద డైరెక్టర్ టైమ్స్ ఇట్స్ రైటర్ ఎవరో ఒకళ్ళు ఫుల్ సినిమా చూసేస్తారు ముందు ఆ చూసిన నేను ఆ బాధ్యత మీరు తీసుకు నేను చూసిన సినిమాని తీయించాలి ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకున్నాను అదే కానీ ఏదైనా మీ ముగ్గురు గోపి సీను మీరు మీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్లు వేరు బట్ మీరు ముగ్గురు విడిపోయిన తర్వాత అంత ఫ్లెష్ అవ్వట్ల ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏదో ప్రొడక్షను సినిమాలు కాన్ కార్పొరేషన్ అవి ఇవి ఏవో పెట్టి ఏదో కొంతవరకు మీరు రైటర్గా మీరు లాక్ వస్తున్నారు బట్ సీను ఎట్లా చాలా ఇప్పుడు నేను చూడండి రైటర్గా బయటకు వచ్చింది చెప్తాను మీకు వచ్చిన తర్వాత ఓ జైలో అవును రైటర్గా ఒక వాలేరు వేరయ్య ఏదో రైటర్ ఒక నిన్ను కోరి ఏదో కో రైటర్గా ఇలాగా క్రియేటివ్ పర్సన్గా మాత్రం నేను ఆగలేదు అంటున్నాను బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి బట్ ఆ కాంబినేషన్ వేరు ఆ కాంబినేషన్ ఆ హిట్లు వాటి రేంజ్ వేరు ఇప్పుడే కలవబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోతే అక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి సినిమా దగ్గరికి నూతన కలయిక నూతన నూతన కలయిక వెళుతున్నాయి ఇప్పుడు వెళ్తే కరెక్ట్ నూతన సంవత్సరం వెళ్ళి కలిసి వైట్ బౌన్ బ్రిడ్జెస్ తప్పేం లేదే అది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బేసిక్గా లైఫ్లో నెగిటివిటీ అన్నది ఉండకూడదు అది ఒక వ్యక్తి మీద వచ్చు ఏదైనా అన్న ఒక ప్రిన్సిపల్కి వచ్చేసేది ఇక్కడ ఇది ఒక చిన్న ప్రపంచం కరెక్ట్ ఇక్కడ మార్నింగ్ వైరాలు ఉంటాయి సాయంత్రానికి రాములు ఉంటాయి మొన్నడి ఉంటాయి ఏది ఇక్కడ రాజకీయాలే కాదు సినిమాల్లో కూడా రాశ్వ శత్రుత్వం శాస్త్ర మిత్రత్వం కరెక్ట్ ఎలా ఉంటాయి ఇద్దరికి ఇలా కూర్చోకూడదు దానివల్ల ఉపా నేనే దానివల్ల కాదు మన మైండ్ డిస్టర్బింగ్ ఉంటుంది ఎక్కడ అత్త పొలిటికల్ హీట్ అక్కడ ఉన్నప్పుడు పైగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అక్కడ ఫైట్ బలంగా చేస్తున్నప్పుడు ఇసుపది ఏం ఏస్తున్నారో తీసారో చూసారా అసలు ఏమీ లేదు అంతే అంతే డబ్బులు పంపించారు అంతే అంతే అంటే ఆయనకి ఆ బ్లైండ్ ఫెయిత్ ఉంది నా మీద ఆ గుడ్డి నమ్మకం ఉంది సరే ఆయన చూసుకుంటాడు నాకు రూపాయలు పోని కూడా ప్లస్ మన మన పేరు పోగొట్టాడు అంతే మీరు అక్కడ ఎలా ఉందో మీరు చూడాలి మేము చూడలేదు వెళ్ళలేదు వైజాగ్ వెళ్ళలేదు అసలు వైజాగ్ వెళ్ళి కొన్ని నెలలు అయిపోయింది ఎలాగ పాప మీ ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ ఆయన అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు మీ ఫైట్ చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే నాకంటే నా అది నేను చాలాసార్లు చెప్పాను బట్ దాన్ని ఎవరు అండర్లైన్ చేయట్లేదు ఏంటి నా రాజకీయం నా పొలిటికల్ ఇంట్రెస్ట్లు కానీ పొలిటికల్ అఫిలియేషన్ అనుబంధం అది ఇది లిమిటెడ్ టు మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం బాపట్ల మా తాతగారు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు మా బాబాయ్ పది సంవత్సరాలు అంటే ఒక మైనారిటీ ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన మేము పాతిక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాం బాపట్ల నియోజకవర్గానికి పాతిక సంవత్సరాలు ఇట్స్ నాట్ ఎ జోక్ కాబట్టి ప్లస్ అంటే విచ్ మీన్స్ మమ్మల్ని అంత వాళ్ళు గౌరవించారు మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ఉన్న ప్రజలు చెప్తున్నాడు ఇండిపెండెంట్గా కూడా మా బాబాయి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇండిపెండెంట్గా ఎట్టుంచున్నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానని చివరి విషయంలో అరిగొట్టింది పరచూరు నుంచి తీసుకొచ్చి గాది వెంకటరెడ్డి గారి నుంచోబెట్టారు రెండు వేల నాలుగు నుంచో పెడితే సరే నువ్వు ఒక్కసారికి పాప ఆయన లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు కోఆపరేట్ చేయంటే రాజశేఖర రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకుని రఘుపతి ఆయన్ని గెలిపించడం జరిగింది తొమ్మిదిలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా అనే పేరుతో అప్పుడు చూస్తే మనకి విపరీతమైన ఓటు ఇండిపెండెంట్గా దాంతో అందరూ షాక్ అయ్యారు ఏంటి ఓడిపోయినా మన సెకండ్ ప్లేస్లో ఉన్నాం అందుకనే జగన్ పార్టీ పెట్టగానే రఘుపతిని ఫస్ట్ మా బాబాయ్ని పిలిచి పార్టీలు చేసి తీసుకొని షాటి నుంచి ఉన్నాడు అప్పటి నుంచే కరెక్టే కానీ మీ పాపట్ల వరకు వరకు మీ రాజకీయం అంతే పాపట్ పొలిమేర దాటేనా ఎంవి నియోజకవర్గాలు అడుగు పెట్టరు నేను పెట్టలేదు మీకు సంబంధం లేదు ఆ సంబంధమే లేదు అక్కడ తెలుగుదేశం వైకపై ఎవరేమవుతుందో మీకు అని ఆ సంబంధం లేదు మీకు వైపకా గెలవాలనే ఉండదు అక్కడ మా ఊళ్ళో మాత్రం మా గెలవాలనే అక్కడ ఎందుకు ఉంటుంది అండి అక్కడ ఏమైనా మీకు అనవసరం కాదు నా ప్రచారం లేకపోతే వెళ్ళి మనం ఇచ్చే ఎంబీబీ హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి గెలుస్తాడు కూడా అతను ఇప్పటికీ హ్యాట్రిక్ కొట్టాడు ఆయన వెలగూడి దాన్ని ఛదించబోయే వ్యక్తి ఫస్ట్ టైం ఎంబీబీ చేయిస్తాడు ఎందుకంటే అతను ఏమంటారు కార్యసూరుడు ఎంబీబీ దగ్గర ఆ భయంకరమైన ఒక ఏమంటారు ఆ మంకు పట్టుదలంటారంటే ఇంకేదో బయ్య బాబోయ్ అంటే భయం వేసే రేంజ్లో ఒకటి పట్టుకున్నాడు అంటే సాధించే వరకు వదాం గెలుస్తాడు గెలిచితాడు దాంట్లో ఇది గంట కష్టపడతాడు అండ్ నాకు నాకు చాలామంది ఇప్పుడు మనం ఉన్నాము ఏదైనా నాకు నెంబరు సేవ్ అయ్యి లేకపోతే నేను ఎత్తనా ఓకే చాలామంది పొలిటీషియన్ కూడా అదే ఈయన వచ్చిన ప్రతి ఫోన్ ఇస్తాడు మనం మాడుతుంటే చెప్తా చెప్పమ్మా అయ్యా మేము పలానా పాలెడ్ నుంచి మాట్లాడుతున్నాం పిఎం పాలెం నుంచి మాట్తున్నాం అయ్యా చెప్పండి చెప్పండి అయ్యో ఒకసారి ఎస్ఐ గారికి మాట చెప్పండి వాడిది ఇది అలాగే చెప్తే చెప్తారే అంసీ హీట్రా చూడు పిఎం పాలెం అంటే ఎస్ఐకి ఫోన్ చేయి పాపం వాళ్ళని పట్టు ఇలా మళ్ళీ మాడతాడు ఒక్కసారి థర్టీ సెకండ్స్ ఉంటే మళ్ళీ వస్తుంది ఆ చెప్పు అది ఎవరో ఏంటో కూడా అక్కర్లేదు సో వైజాగ్లో ఆయనకున్న పేరేం తెలుసా మీకు ఆయన ఎవరు చేసినా ఇప్పుడు మీరు చేయండి ఇప్పుడు ఎవరు చేసినా ఇచ్చేస్తాడు ఈ విల్ అటెండ్ ఇట్ ఈజ్ అన్లైక్ ఎ పొలిటీషియన్ దాన్ని శ్రద్ధగా వింటాడు అటెండ్ అవుతాడు ఆయన చేయగలితే చేస్తాడు ఆయన చేత గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంట ఉంటుంది అది ఆయనకి అజాత శత్రువు ఆయనకి పెద్ద ఇది లేదు ప్లస్ మంచి క్వాలిటీ వర్క్ ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఒక నూట యాభై అపార్ట్మెంట్లు కట్టాడు నూట యాభై చాలా కట్టాడు ఏకంగా ఎంఈబీ సిటీ అనే అవును సో క్వాలిటీ వర్క్ సో ఆయన ప్లస్ గోల్డెన్ హ్యాండ్ ఎందులో చేయబెడితే అది బంగారం అవ్వాల్సింది ఇవన్నీ ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు దానివల్ల గెలుస్తాడు అంటున్నాడు మరి మీ మేనల్లుడికి ఎందుకు టికెట్ సంపాదించాల మీరు మా బావ తర్వాత వాడు కూడా పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మరి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి మా బాబా మా మామయ్య గారు ద్రోణరాజు గారు లెగసీ కంటిన్యూ చేయాలని ఎందుకంటే ద్రోణరాజు గారికి ఈ రోజుకి మీ నమ్మరు ఆయన పుట్టినరోజు వచ్చిందంటే ఇక్కడ ఆసిలపేట్ జంక్షన్ దగ్గర మీకు విగ్రహం చూసారా సిరిపురం జంక్షన్ మా సిరిపురం జంక్షన్ దగ్గర ఎంతమంది వస్తారండి నేను షాక్ మొన్న పోలీసు సంవత్సరం ఉన్నాను ఉంటే ఇక వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక రెండు వేల మంది వచ్చారు అంటే ద్రోణం రాజు అన్నది ఒక బ్రాండ్ అయిపోయింది ఉత్తరాంధ్రలో ఆయన తయారు చేసిన నాయకులు ఒక కొనతాల రామకృష్ణ ఒక గుడివాడి గురునాథరావు అలాగే కణితి విశ్వనాథం బొత్స సత్యనారాయణ అలాగే బల్లిరెడ్డి సత్యారావు అలాగే ఎంతోమంది కన్నారెడ్డి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కరణం ధర్మశ్రీ ఎంతోమంది అలాగే పాడేరు బాలరాజు చింతపల్లి బాలరాజు సో ఆయన అందుకని లేదు ఆయన తర్వాత రాజకీయం ఆగకూడదు తర్వాత బావ అనుకుంటే బావ అర్ధాంతరంగా కరోనారు అందుకని వాడు జాబ్ కూడా వదిలేసి అయ్యాడు జగన్ గారు పిలిపించారు ఆయన చాలా చూస్తాడు వైజాగ్ మరి వాళ్ళ నాన్న పోటీ చేసిన ప్లేస్ ఇచ్చుంటే బాగుండేది ఇచ్చుంటే బాగుండేది నాది కూడా అదే కోరిక మరి మీరు జగన్ గారు రికమెండ్ చేయలేదా నేను జగన్ ఇప్పుడు దాకా ఇటు కలవలేదు గత ఐదేళ్లలో బట్ అసలు టెన్ ఇయర్స్లో ఈ దూరంలో కూడా కలవలేదు చూడలేదు ఇలా ఫిజికల్ టీవీని చూడాలి బట్ నేను మన జిల్లా నాయకులకు కానీ లేకపోతే నాకు జగన్ గారి దగ్గర ఉండే అత్యంత సన్నిహితంగా ఉండే మనుషులు వాళ్ళకి చెప్పాను ఆయన మా అక్కను కూడా పిలిపించాడు అక్కని మా మేనల్డు మేనకోళ్ళం ముగ్గురిని పిలిపించాడు తాడేపల్లి పిలిపించి మీకు నేను ఉన్నాననే ధైర్యం అయితే ఇచ్చాడు ధైర్యం కాదు టికెట్ ఇస్తే బాగుండు అని నేను వాళ్ళ మనుషుల దగ్గర అన్నాను తయారని సరే లేదు నేను నేను చేస్తాను కదా ఇదొకటి అని మరి అక్కడ ఎక్కడో మరి ఏ ఈక్వేషన్లో మరి ఉంటాయి కదా వాడికి వచ్చి ఉంటే వాడు డిఫరెంట్గా చావక ఎలా మంచి పేరు ఉందో కొన్ని ఈ సినిమా అయిపోయినా ఆంధ్రలోకి వెళ్తారా సినిమా అయిన తర్వాత వెళ్తా కదా బాపట్ల ఒకటి బాపట్ల వరకే ఇంకా అంతే మీకున్న పొలిటికల్ అవేర్నెస్ పొలిటికల్ అవగాహన కూడా మీకు ఉంది కొంతవరకు ఎక్కడ ఏమిటి ఎలాగో తెల్లారి మీడియాలో వచ్చే వార్తలు మీడియాలు ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా పెడితే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంది సిచ్యువేషన్ ఆంధ్రాలో నాకున్న అంచనాలు బట్టి అయితే మళ్ళీ జగన్ గారు వచ్చేస్తారు వచ్చేస్తారు దానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని స్ట్రాంగ్ ఇప్పుడు కొంతమంది లీడర్ల పేరు చెప్తే మనకి టక్కని కొన్ని గుర్తుకు వస్తాయి వాడు చేసినా కొన్ని సంస్కరణలు అవ్వచ్చు కొన్ని పథకాలు ఇప్పుడు ఇంటి రామారావు పేరు చెప్తే మనకు గుర్తుకొచ్చేది ఏంటి రెండు రూపాయల కిలో బియ్యం అలాగే మండల వ్యవస్థ మండలాలు ఇవాడు ఉన్నాయంటే దానికి కారణం ఆయనే అప్పుడు దాకా ఉండేవి వీళ్ళ కరణాలు ఇవన్నీ ఉండేది ఆ వ్యవస్థ వ్యవస్థలు ఉండేవి సమితిని మూడు మండలాలు చేశారు సో మండల వ్యవస్థ చెప్తే వచ్చేది ఇంటి రామారావు రెండు రూపాయలు బియ్యం చెప్తే పెద్ద ఆయన గుర్తుకొస్తాడు రామారావు గారు ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి వస్తాడు కుయ్ కుయి అంటే ఎవరంటే ఎయిట్ గుర్తొస్తే ఆయన గుర్తు వస్తాడు ఐటీ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తు వస్తాడు అలాగా ఒక గుర్తు అది స్టిల్ డిబేటబుల్ అంటే అది నేను మరి మధ్య చూస్తాను అది ఎంతవరకు తెలియదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారు ఒక బిలిగేట్స్ తెచ్చాడు ఇక్కడికి ఇవి నాకు గుర్తున్నాయి విజువల్గా నా స్ట్రాంగ్ ఇంప్రెషన్ బట్ ఐటీ అతను డెవలప్ చేశారా లేదా అన్నది ఎందుకంటే ఐటీ సిటీ డెవలప్ చేశారా అనలేదు ఐటీ హైటెక్ సిటీ అనగానే చంద్రబాబు గుర్తుకు వస్తారు హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది కట్టించింది జనార్దన్ రెడ్డి అప్పుడు నెద్రమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో పోలీసు సైబరాబాద్ నేను సెక్రటరీగా పనిచేసింది తెలుసా మీకు తెలుసు నాకు అప్పుడు బల్రెడ్డి సత్యారావు గారు మంత్రిగా జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో దగ్గర ఆయన దగ్గర పిఏగా చేశాను చేసినప్పుడే ఇక్కడ శంకుస్థాపన జరిగింది హైటెక్ సిటీ కాబట్టి నాకు తెలుసు ఆ తర్వాత కదా ఆయన వచ్చింది తొంభై ఆరులో సైబరాబాద్ అంటే ఒప్పుకోప్పుడు అంటే కొన్ని గ్రో ఇప్పుడు ఇప్పుడు దాన్ని కూడా మీరు లేరు అంటే ఓకే అట్లీస్ట్ సాఫ్ట్వేర్ హీఈస్ అసోసియేటెడ్ విత్ సాఫ్ట్వేర్ హీ హీస్ కాంట్రిబ్యూషన్ అని అంటే ఎస్ బట్ పైనీరా అని డైరెక్టర్ అంటే ఒప్పుకోరు అసోసియేట్ డైరెక్టర్ అంటే ఒప్పుకుంటారు ఏమో హీస్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఐటీ కాంట్రిబ్యూషన్ వేరు ఇప్పుడు నేనే సెల్ ఫోన్ కనిపెట్టారంటే మనం ఎలా నమ్ముతాం బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆ విషయంలో అది ఒకటి తప్ప ఐటీ అన్నది హీస్ పార్ట్ ఆఫ్ ద రెవల్యూషన్ రెవల్యూషన్ జరుగుతున్న టైంలో ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉండి దాన్ని దాన్ని ఒక తోపు తోసాడు పైకి అని నా ఫీలింగ్ దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూషన్ ఆయన ఎందుకంటే చాలామంది తిట్టుకునేవాళ్ళు ఎందుకంటే నాకు కూడా తెలుగుదేశంలో చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు ఏంటి అయిన బొద్ధులు లేస్తే వ్యవసాయాన్ని ఇగ్నోర్ చేశాడు ఇంకోటి ఇగ్నోర్ చేశాడు అన్ని రంగాలు ఇగ్నోర్ చేసి ఐటీ మీద పడ్డాడు ఏంటి అది కూడా ఆయనకి మైనస్ అయింది తర్వాత ఎలక్షన్స్లో వ్యవసాయం చేస్తుంటారు లేదు నేను చేయలేదు ఇంత పం లేదు పొలం లేవో పెట్టుకోలేదు ఏమి లేవు మా తాతగారు దాదాపు ఒక తొంభై ఎకరాలు ఇచ్చేశారు ఈ అవి రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేము అవి కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు అవి ఎందుకు ఇప్పుడు మీరు తొంభై ఎకరాలు పైన అది వదిలే మీరు ఎంతో జమ్మల పాలేమ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎంతో ఎంతో కొంత సంపాదించారు ఇప్పుడు మరి పొలం కొనుక్కోవాలనిపిస్తుంది లేదండి ఎందుకని ఎందుకు నాకు నాకు దాని మీద దానివైపు ధ్యాస వెళ్ళలేదు మరి పొలం మీద ధ్యాస కాదు ఒకప్పుడు తొంభై ఎకరాలు ఉన్న మీరే డబ్బులుండి పొలం కొని వ్యవసాయం మీద దృష్టి పెట్టినప్పుడు అంటే ఆయన వ్యవసాయం దండగా అన్నాడు మనం ఎలా అంటాం అలా కాదు వ్యవసాయం మీద గౌరవం ఉంటే చాలు చీ ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆర్ ఒక పొలిటీషియన్గా వ్యవసాయాన్ని పట్టించుకోవడం వేరు వ్యవసాయం పండించి రైతు మీద ప్రేమ ఉంటే వేరు గౌరవం ఉంటుంది కదా అలా కాదు కదా ఇప్పుడు మనకి చాలా ఇష్టం ఉన్నాయి అవన్నీ ఏర్పరగలను అది కాదు కదా సో నాకు వ్యవసాయం అంటే గౌరవం రైతు అంటే ఒక గౌరవం ఒక సైనికుడికి ఎంత గౌరవం ఇవ్వాలో రైతుకి అంతే గౌరవం ఇవ్వాలని నేను నమ్ముతా ఎంతమంది అందరూ నమ్మినట్టు ఇట్ డజన్ మీన్ నేను ఇప్పుడు పొలం కొనుక్కొని అన్నది సో నా వంతు సాయి వాళ్ళ కదా ఇప్పుడు మీ నంబరు మా ఊళ్ళో నేను చాలా ఊళ్ళలో నేను బోర్లు వేయించాను ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ ఒక ఊళ్ళో అయితే పెద పులివారి పాలివరం ఉంది అందులో అయితే మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించిన సంవత్సరం బుద్ధితో ఫ్యూచర్లో రాజకీయాలు దిగుతారండి కాదు మా ఊరికి ఇప్పుడు నేను చెప్పాను కదా పాతిక సంవత్సరాలు మమ్మల్ని ఆదరించారు ఒక మైనారిటీ కమ్యూనిటీ నుంచి అయ్యి ఉండి కూడా వాళ్ళకి మనం మనం ఏం చేసి రుణం తెచ్చుకోవాలా మా కుటుంబం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందంటే ప్రాతినిధ్యం వహించిందంటే ఇప్పుడు మరి ఆ కృతజ్ఞత సో నేను మీ నంబర్ ఎంతోమందికి గవర్నమెంట్లో డిస్క్వాలిఫై అయ్యారు పాపం ఎట్ వాళ్ళు పెన్షన్కి నేను ఇస్తున్నా పెన్షన్ అదే మూడు వేలు ఏం వివరిమంతా పంపిస్తా అక్కడ నా మనుషులు ఉంటారు పిఏ నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తుంటారు ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు పాపం పాపం మొత్తలు వాళ్ళు అలాగే సో అయితే మొత్తంకి నా సేవలే చేస్తున్నారు అలా సేవ చేస్తున్నారు చాలా అది మీ బాబాయ్ ప్రతి ఊళ్ళో నా ఇది ఉంటుంది కాదు కొంతవరకు మీ బాబాయ్ గారికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ప్లస్ రేపొద్దున పొద్దున్న అవసరం మీకు కూడా ఉపయోగపడచ్చు అంటే టు టు బి ఆనెస్ట్ అండి సెన్సిటివ్ పీపుల్కి రాజకీయాలు పనికిరం మీరు సెన్సిటివ్గా సెన్సిటివ్ నేను చాలా సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ పీపుల్ అంటే ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా రాసినా మా గురించి ఏదైనా మాట్లాడినా ఏ చేసినా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కోపడ్డారు మన ఇంట్లో మన ఆయన ఫ్రెండ్స్ ఏదో నాకు మాట్లాడినారు అంటే ఒక చనువుతూ అండం వేరు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒరే ఇదే ఇదే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా భాష సో అనే అండం అసాసినేషన్ చేయడం సోషల్ మీడియా లాంగ్వేజ్ మనం ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అవకాశం అసలు మనం ఎందుకు అవసరం మనకి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నా ఫీలింగ్ బట్ వీటన్నిటికీ తెగించి రాజకీయాల్లోకి దిగుతారు అందరూ అంటే వాడు చేయాలని సేవ అనుకోండి నా ఉద్దేశంలో పాలిటిక్స్ అంటే సేవే అల్టిమేట్ యాక్చువల్ యాక్చువల్ పర్పస్ సో బాబా అన్నిటికీ తెగించి కూడా దిగుతారు మాటలు పడతారు బట్ సెన్సిటివ్ పీపుల్ కూడా సినిమాల్లో కూడా కొంచెం కష్టమే కష్టం అండి మరి మీరు ఎందుకు వస్తున్నారు కదా మరి ఉన్నాను అంటే మా మనసు రాయి చేసుకోవాలి కదా నిజంగా చెప్తున్నాను నేను ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి నేను సరిగ్గా ఆడలేదనుకోండి సో నేను ఇక పది పదిహేను రోజులు మనిషి మనిషి అదేంటి మనల్ని నమ్మి టికెట్ కొనుక్కొని వచ్చిన ఆడియన్ దగ్గర నుంచి నమ్మి సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ వరకు అయ్యయ్యో ఐ ఫీల్ సో రెస్పాన్సిబుల్ సో గిల్ట్ చాలా అది నాకు చాలా డిస్టర్బ్ ఫీల్ అయిపోతా బట్ దానికి సినిమాలో ఏంటి ఇంకొక సినిమా చేసి ఇంకొక పెద్ద హిట్ ఇచ్చి దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు అండ్ దాంతో ఇంకా ఎక్కువ కష్టపడి తపంతో పనిచేస్తాం బట్ మేము చెప్పే సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే మాటలు అంటే అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళు మొహం తెలియదు వాడి వాడి క్వాలిఫికేషన్ ఏంటో మనకు తెలియదు మీ స్టేచర్ ఏంటో వాడి తెలియదు వాడికి తెలియదు అసలు మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు మన పడ వన్ యూ బికమ్ అ పబ్లిక్ ఫిగర్ అంటే అందుకునే బట్ బట్టి ఈ అవగాహనతో అంటే జగన్ గారు గెలుస్తారని చెప్తున్నారు నాకు గెలుస్తాడు ఓకే సో మీ ఫ్రెండ్ మీ ఇద్దరికి మంచి ఇప్పటికీ ఉంది పవన్ కళ్యాణ్కి మీకు కూడా మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని అంటున్నారు అంత అంటున్నారు అందరూ నేను కూడా అదే విన్నాను అదే విన్నాను తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వేల పంతొమ్మిదిలో కన్నా ఇప్పుడు తన గ్రాఫ్ బాగా పెరిగింది ఇండిపెండెంట్గా కనుక దిగుంటే ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ వన్ సీట్స్ తన నుంచి ఉంటుంది తనకి డబల్ సీట్స్ సాధించేవాడి ఇండిపెండెంట్ దిగుంటే మినిమం ఫార్టీ అలాగే మీరు అంటున్నారు లేదా త్రిముఖ పోటీలో ఇబ్బంది అయ్యిందేమో కదా ఇప్పుడు మన కూడా తెలుగు పోటీ వల్ల ఇబ్బంది అయింది కదా ఏది నైన్టీన్లో తిరుగు పోటీ వల్ల కాదులేండి అప్పుడు ఏంటంటే ఇంకంపెన్సీ అన్నది బాగా వచ్చేసి ప్లస్ జగన్ గారి మీద ఒక సింపతి వచ్చింది బాగా ఇప్పటికీ ఉందా ఇంకా అది లేదా సింపతి కాదు పాజిటివ్ ఓటు ఇప్పుడు ఇప్పుడు పాజిటివ్ ఓటు అప్పుడు సింపతి ఓటు అప్పుడు సింపతి ఓటు ఇప్పుడు పాజిటివ్ ఇప్పుడు పాజిటివ్ ఓటు ఎందుకంటే నేను చెప్తున్నా కదా నేను మీరు మన చూసే ఉంటారు నేను మాములు ఊళ్ళో నుంచి వెళుతూ స్కూల్ కనపడితే ఆపి ఆ బాపు గారు సెట్టింగ్లో ఉంది పెట్టారు కదా కూడలు తీసి పెట్టా చూసా అది చూసి మొత్తం అందరూ ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఫోన్లు ఫోన్లు ఫోన్ దిగే కెమెరాలు అదే స్కూల్ తీసుకెళ్ళే మళ్ళీ అదే పులిహార నేను నేను తిన్నా వాళ్ళకి పెట్టించా అంటే ఇది ఇప్పుడు ఏంటి వీళ్ళకి ప్రచారం చేసి కూడా రాదా అనుకున్నాను నేను ఎంత మంచి అంటే పిల్లలండి వాళ్ళు అసలు నేను వాళ్ళ వాళ్ళు బ్యాగ్స్ చూసి ఆ బోర్డ్స్ చూసి వాళ్ళకి పెట్టే ఫుడ్ చూసి టేస్ట్ చేసి ఐ సో స్కూల్ వాతావరణం తర్వాత ఆ టాయిలెట్స్ బట్ ఎంత పాజిటివ్ పెడతానన్నా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు ఆయన గెలిచే అవకాశం అయితే ఉంది గెలిచే అవకాశం అయితే ఉంది అని అనుకుంటున్నాను అవును ఎందువల్ల అలాగా అదేంటి ఇప్పుడు నేను ఇదొక తండ్రి కూడా ఇప్పుడు మీకు ఎలా అయితే అన్నాను ఆయన మంచి వాడితే గెలుస్తారు అని అన్నాను గెలవాలని కోరుకుంటున్నాను మీరేమో గెలిచే అవకాశం ఓటర్ కూడా కాదు కదా నేను కాదు కదా అక్కడ మన మనద్దరూ కాదు ఇప్పుడు పిఠాపర్లో మీకు ఇవ్వట్లేదు నా మన మనం దొరకలేదు మనకి వినిపిస్తుంది అంటే ఆయన మంచి మెజారిటీతో గెలిపిస్తా గెలుస్తారని వినిపిస్తుంది గెలిచే అవకాశం ఉందని అంటున్నారు నేను కూడా అదే విన్నాను అన్నా కదా ఆయన కూడా తను కూడా మంచి మెజారిటీ తోటి అక్కడ గెలుస్తాడని నేను కూడా విన్నాను దగ్గరలో ఉన్న మంగళగిరి సంగతి ఏంటి మంగళగిరి లోకేష్ ఆల్మోస్ట్ దగ్గరే కదా అది బాగా దగ్గర కష్టం లోకేష్ కష్టమా నన్ను నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బికాజ్ ఎందుకంటే బీసీలు అంత ముందు చూడం అతను రెండుసార్లు గెలిచిన ఆర్కేని కూడా పక్కన పెట్టి ఒక బీసీకి ఎందుకంటే అక్కడ హైయెస్ట్ నెంబర్ ఎయిటీ థౌజండ్ బీసీ ఓట్స్ ఉన్నాయి పద్మశాలీలు వాళ్ళు చేనేత వీళ్ళు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నాయి ఓటర్స్ అందుకని అతను అలిగిన ఏమనుకున్నా సరే అని సొంత తన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఆయన కూడా పక్కన పెట్టి ఆర్కేకి ఇచ్చారు ఇప్పుడు బీసీ పక్కన పెట్టి బీసీకి ఇచ్చారు బీసీదంతా బీసీకి వేసేస్తారంట అయితే చాలా అవకాశం ఉంది అంటే ఇది మన ఇంకా పూర్తిగా గేమ్ ఓపెన్ అవ్వలేదు గేమ్ అర్థం కాలేదు బట్ ఇట్ వర్క్స్ అట్ గ్రౌండ్ లెవెల్ అంటే ఇప్పుడు మనం మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకేష్ ఓడిపోతాడంట ఓడిపోతాడు కన్ఫామ్ ఎందుకంటే బీసీలు కనుక ఏకమైపోతే అనుగుణం కదా ఇప్పుడు కనుక ఏకమైతే అంటే మళ్ళీ అది ఇంకా డౌట్ ఉంటుంది మీరు అనేది బీసీలు కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ అందం పోని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరికి లోకేష్కి లోకేష్కి అంటే ప్రతి స్టేట్మెంట్ మార్చారు మార్చారు అంటే మీ అన్నా కదా బీసీలు అందరూ ఒకే సైడ్ వేస్తారంటే అవును మేబీ వాళ్ళని ఇష్టపడి బీసీలు కూడా ఉండొచ్చు కదా అదే కదా అది ఎగ్జాంపుల్ ఎందుకంటే లాజికల్ థింకింగ్ ఇప్పుడు మీరు చేసిన లాజికల్ థింకింగ్ని త్రూఅవుట్ స్టేట్కి అప్లై చేస్తే మరి కాపులంతా జనసేనకు వేసేయాలి కదా కరెక్ట్ కరెక్ట్ జగన్ మంచి కాపులు ఉండకపోవచ్చు కదా అప్పుడు మీరు కరెక్ట్ అయితే ఇప్పుడు జగన్ మీరు అన్న జగన్ గవర్నమెంట్ వచ్చేస్తానని మీరు రాంగ్ అవుతుంది కదా కరెక్ట్ పథకాల వల్ల వస్తాడు జగన్ క్యాస్ట్ ఈక్వేషన్ కాదు తను చేసిన ఈ నాడు నీడవచ్చు ఎస్పెషల్లీ వాలంటీర్ వ్యవస్థ ఇంటికి దగ్గర తర్వాత నేను ప్రతి ఊళ్ళో సెక్రటరేట్ బిల్డింగ్స్ నేను వాళ్ళు నన్ను ఎటు మర్యాద పూర్వకంగా పిలిచి ఓపెన్ చేయించారు ఒకటం నేను సెక్రటరీట్స్ అండి ఊళ్ళో సెక్రటరీట్ ఏంటి ఒకప్పుడు సెక్రటరేట్ కోసం మా ఊళ్ళో వాళ్ళు వస్తే ద్వారకా హోటల్లో పెట్టేవాడి అక్కడ ద్వారకా హోటల్లో పెట్టేవాడి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అడ్డా అడ్డా అది అది వాళ్ళకి ఆ మనిషి దగ్గర పని ఏడీ మనిషి దగ్గర పని మా ఊరి నుంచి వచ్చేవాళ్ళందరూ అక్కడ పెట్టి తీసుకెళ్లేవాడి విలేజ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అదే అడ్డ ఇప్పుడు ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీట్ ఉంది నేను ఎమేజ్డ్ అండ్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ప్రతిది అసలు వాళ్ళకి రాజధానితో పనే లేదు రాజధాని నువ్వు ఎక్కడన్నా కట్టుకో రాజధాని ఎందుకు మండల కేంద్రంతో పని లేదు కదా మండల కేంద్రంతో పని లేదు నిజంగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదన్నా మరి మీరు ఇంతలో చెప్తున్నారు మరి మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిపోయింది రాష్ట్రం మొత్తం అధోగతి పాలైపోయింది ఇక జగన్ మరోసారి వస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ఉండదు అనేంతగా మాట్లాడుతున్నారు కదా మరి దానికి మీ సమాధానం అదే నమ్మను అది నేను ఒప్పుకోను రాంగ్ ఇది రాంగ్ ఎందుకంటే మంచి నాకు అడుగు అట్లీస్ట్ మా కాన్స్టెస్ ఏం తిరగలేదు రాష్ట్రం మా నియోజకవర్గంలో మాత్రం చాలా మంచి జరిగింది జరుగుతుంది జరిగింది అప్పుడు కరోనా టైంలో కూడా మీలా తిరగాలి కదా మీరు వెళ్ళేటప్పుడు ఎందుకంటే అంటే మనకు సామాజిక స్పృహం ఉన్నంత మాత్రాన ఉన్న ప్రతివాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలా అసలు లేదు కదా సో మన అనుగుణంగా నేపథ్య కుటుంబం కదా మీది అందుకునే మా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న నేను చెప్పే కదా మా ఊరి వరకే పరిమితం ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటు నేను నేను ఇప్పుడు మన హోటల్ పెట్టాం ఆ హోటల్ బయట మనం పార్టీ జెండా పెట్టుకుంటే ఏమవుతుందండి మీ హోటల్ ఇప్పుడు ఉంది కదా లేదు తీశారా మీరు సురేంద్ర రెడ్డి గారు సురేంద్ర రెడ్డి గారు వలచారు లేదు ఆహా మొత్తాన్ని ఇక్కడ పెట్టాడు నేను బాపట్లో పెట్టా ఇక్కడ కూడా మీరు లేదు ఇక్కడ నాది లేదు ఓ నాయన ఆయనేనా అది ఇక్కడ సురేంద్ర నేను బాపట్లో బెంగుళూరు లేదు నేను వలచారు అనేది ఫ్రాంచైజ్ తీసుకుని బాపట్లో పెట్టాను పెట్టారు ఉందా లేదు లేదు గౌతమి అని వాళ్ళ గ్రూప్ ఉంది గౌతమ్ చనాలి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాము పులీజ్కి ఏదో మీరు సక్సెస్ఫుల్గా చేస్తారు చెల్లి ఏం చేసినా ముందుగానే దాన్ని వేయించి సినిమా అయినా ప్రాజెక్ట్ అయినా హోటల్ అయినా ఇన్ టైంలో తప్పు ఉంటారు ఇన్ టైంలో ఎంటర్ అవుతాం ఇన్ టైంలో అదే ఇన్ టైంలో రైట్ టైంలో తప్పు ఉంటారు ఎప్పుడు కూడా తప్పుకోవడం అంటే మనకు సంబంధం లేని ఫీల్డ్ కదా అది నేను ఫస్ట్ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మనకి ఏంటంటే ఒక తీసుకుంటే బాధ్యత అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం అటెండ్ చేయగలిగితే నా బాధ్యత తీసుకోవాలి అయితే తప్పేం కాదు సార్ వ్యాపారం కూడా ఏం చేస్తాం టైంలో కొంటాం సరైన టైంలో అమ్మేస్తాం అంతే ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్ అదే ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్యాకెట్లు కూడా ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఎందుకీ చంద్రబాబు గారు పెరిస్తే ఉంది ఎందుకంటే వాళ్ళు వైనాట్ కుప్పం వైనాట్ కుప్పం అని అన్నారు కదా దాన్ని కూడా మీ దృష్టిగానే వచ్చింది అది కూడా నేను ఏమన్నా విన్నారా దాని అసలు అంటే నేను అదే మీకు మీరు నన్ను వేరే కాన్స్టిట్యూన్షన్లో కూడా మీరు ఇప్పుడు చూసుకుంటారు నా కాడ ఇక్కడ బయలుదేరితే లేదు వైజాగ్లో మీ బావ మీ బావ బాగున్నప్పుడు వెళ్ళే అక్కడే ఉన్నారు అబ్బాయి వన్ టూ డేస్ అదే అదే వన్ టూ డేస్ ఇప్పుడు కనీసం బండి కూడా ఎక్కి తిరగలేదు చేయకోపలేదు ఇప్పుడు నేను నా బండికి ఇక్కడ స్టార్ట్ అయితే బాపట్లో ఆగుద్ది బాపట్లో స్టార్ట్ అయితే హైదరాబాద్లో ఆగద్దు బట్ బాపట్లో చేయిస్తే జనాలు అంత అంతే కదా బాగా రెస్పాన్స్ ఉంటుంది బాగా బాగా రెస్పాన్స్ ఉంటుంది అక్కడ అంతవరకు వాళ్ళు పాప వాళ్ళు నేను ఒకసారి అది పెన్షన్లు ఇస్తున్నామని అని నేను వ్యక్తిగతంగా నా సొంత డబ్బులు ఇస్తుంటాయి పెన్షన్స్ కొన్ని చోట కొన్ని ఇళ్ల ముందు వాళ్ళకి బోరింగ్స్ ఒక ఇరవై ముప్పై వేయించాను ఒక కాలనీలో వేయిస్తే ఒక ఇంటి దగ్గర సార్ వాళ్ళు వాళ్ళు పక్కా తెలుగుదేశం అయితే ఏంటన్నాను తెలుగుదేశం అయితే నీళ్ళు తాకూడదా తాగనే నీళ్ళకి పార్టీకి సంబంధం ఉంది అది కాదు సార్ మీరు అంటిమంది వేయిస్తున్నారు నాకు అనవసరం వాళ్ళ వాళ్ళకి అవసరం ఉంది ఆ పది ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళు వాళ్ళు ఉపయోగపడద్దు కదా అని కూడా విషయం సో అది ఒక దాంట్లో మళ్ళీ రాజకీయంగా మీరు బాపట్టలేని ద్వారాలో క్రాస్ ఓటింగ్ని ప్రోత్సహిస్తున్నారు సో చూద్దాం ఎన్నికలు దగ్గర చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం కలుద్దాం తప్పనికంటే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఎంవి జగన్ ఇవన్నీ చాలా వింటున్నారు కదా ఇద్దరే వీళ్ళిద్దరే ఉంచుతున్నారు బట్ మీ మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ బేస్ అవును మీ మా ఇప్పుడు అది మళ్ళీ రివైవ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు సో కొంతమంది మాజీలు మళ్ళీ అందులోకి వెళ్తున్నారు చెప్తున్నారు మీ దృష్టి అయినా అటుందే అబ్బాయి లేదండి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఈ రోజుకి ఇప్పుడు కాంగ్రెస్సే నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సింపదేశ్ అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో వచ్చి మాత్రం అది రూపాంతరం చెందింది వైఎస్ఆర్సీపీగా సిపిగా కాంగ్రెస్సే కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ మన రాష్ట్ర విభజన కారణమైంది ఎన్నో రకాలుగా కనీసం పోనాడు పోతూ పోతూ కనీసం స్పెషల్ స్టేటస్ అన్న ఇచ్చిపోయి ఉంటే వాళ్ళు చేసిన ద్రోహాన్ని ఎంతో కొంత మర్చిపోయేవాడు ప్రజలు కాంపన్సేట్ చేసేటది వాళ్ళు భూస్థాపితం చేసేసారు ఆ ఒక్క నిర్ణయంతో వాళ్ళు పోనీ ప్రత్యేక హోదా మనసులో ఆ పాయింట్ ఉందంటారా అది పోలేదు ఉందంటారా భయంకరంగా ఉంది సో ఆ లెక్కన మరి ఇప్పుడు ద్రోహం చేశారు ఇప్పుడు షర్మి గారు కానీ హైదరాబాద్ లాగేసుకున్నారు కాదు షర్మిల్ గారు కానీ ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కానీ క్షమించట్లేదు జనాలు క్షమించి ఓట్లేస్తారంటారు లేదు క్షమించట్లేదు ఈ జనరేషన్ వాళ్ళు పోవాలి ఇంకో జనరేషన్ రావాలి ఓకే కాంగ్రెస్ని క్షమించాలంటే ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆడది తెలియదు కదా ఈ సాధక బాధకాలు పడినోళ్ళు ఇవి ఇంత ఇంత అడ్డగోలుగా విభజించేశారు కరీస ప్రతివాదం ఇచ్చుంటే అటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటు మన మన వాళ్ళతో పాటు మన రాష్ట్రం కూడా బాగుపడేది ఉండేది కదా అనే ఒక దీంతో క్షమించేసేవాడు మీ సర్కిల్ రాంగోపాల వర్మ హరిశంకర్ అందరి సాగు హరిశంకర్ గారు పొలిటికల్ డైలాగులు వస్తారు మంచి మంచి డైలాగులు రాంగోపాల్ బం గారు పొలిటికల్ సినిమాలే తీస్తారు సో మీ నుంచి ఏ ఏ టైప్ కంట్రిబ్యూషన్ ఫర్ పాలిటిక్స్ నథింగ్ అండి మై కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ టు మై హోమ్ టౌన్ నా ఆ స్వస్థలానికి తప్ప నా కాంట్రిబ్యూషన్ సినిమాల్లో ఏ ఉండదు సినిమాల్లో అంటే సినిమాలో పొలిటికల్ కంట్రిబ్యూషన్ నత్ నథింగ్ ఓ పొలిటికల్ డైలాగ్ రాయడం ఓ పొలిటికల్ సినిమా తీయడం కానీ ఒకళ్ళు విమర్శించడం కానీ ఇదిగా మీరు కూడా అడిగారు కాబట్టి నేను విన్నది ఇప్పుడు ఐఎమ్ నాట్ అండ్ నెక్స్ట్ ఏది లోకేజ్ గెలుస్తాడా ఎవరో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ బట్ విన్నది నాకు చేరింది ఆ ఊళ్ళో నాకు ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు మొన్న మధ్య కలిశాను నేను బట్ వాళ్ళంతా వైకాపాడు అయి ఉంటారు కదా వైకాపాడు కాదు బిజినెస్ పీపుల్ వాళ్ళే దే ఆర్ నాట్ ఇంటూ పాలిటీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నాట్ ఇంటూ పాలిటీ వైకాపా తెలుసు కదా నేను అయి తెలుసు కాబట్టి కూడా చెప్పు అప్పుడు ఏమంటే లొకేషన్ ఓడిపోతాడని చెప్తే మీరు అదే నాకు చెప్తూ ఉండొచ్చు కదా అది ఫిఫ్టీ ఫిఫ్టీ అని అందుకే తర్వాత మార్చింది అది అవును అంటే పద్ధతి ఎక్కువ ఉన్నారు నాకు ఎనభై వేల నెంబర్ తెలిసింది అది వాళ్ళు చెప్పడం బట్టి వాళ్ళు బిజినెస్ మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు దేమగా చెప్పలేదు కదా తొంభై వేలు గెలిచే ఛాన్స్ ఛాన్స్ ఉంది అని అన్నారు ఛాన్స్ కాదండి ఆ గెలుస్తాడని విన్నాను అన్నాను గెలుస్తాడు విన్నాను నీ పెన్ను ఎలా కలిస్తే అలా మారుస్తాను మీరు కూడా అదే వేయండి బాబు ఇప్పటికే మనం పెంచుకున్న శత్రుత్వం చాలు మీక మీరు ఇక్కడ చెప్పారు అలా కాదు మనం ఏం మాట్లాడినా మీద పడిపోయి చాలా దారుణంగా మీరు కూడా ఎంతో కొంత ఆల్సో విక్టిమ్ ఆఫ్ నేమంటారు పెట్రోలింగ్ సోషల్ మీడియా దాన్ని మనం పట్టించుకుంటే పని చేయలేము సార్ పని చేయలేవు ఇప్పుడు ఇప్పుడు మనం పట్టించుకుంటే పని చేయవు మీరు తిట్టారని తెలిస్తే నేను బాధపడచ్చు లేదు మిమ్మల్ని అడగచ్చు అడగచ్చు ఎందుకంటే మీరు నాకు తెలుసు ముక్కు మాముందు తెలియని వాళ్ళు ఏమంటే పట్టించుకోవడం అంటే కళ్యాణ్కి నాకు ఉన్న ఉన్న స్నేహం అటువంటిది స్నేహం బట్ నేను ఆ రోజు చెప్పాను కళ్యాణ్కి గురు మనకి ఎందుకు పాలిటిక్స్ హ్యాపీగా తను ఇక్కడ కింగ్ కింగ్ కూడా కదా రారాజు సినిమా ఇండస్ట్రీలో ఒక రారాజు పవన్ కళ్యాణ్ అంటే కదా ఇది ఇది వదులుకొని మన మంది చేత వంద మాట్లాడి పడి ఎందుకు అదే సార్ రెక్కడ మరి ఎన్టీ రామారా ఆ వేళ అది అలా ఆయన కింగేంటి ఇంకా సుప్రీం పవరు రిటైర్ అయిన తర్వాత వెళ్ళాడు ఆయన కదా సార్ ఆయన వెళ్ళేటప్పుడు కూడా పీక్లో ఉండగా వెళ్ళి వెళ్ళాడు సార్ ఇప్పుడు ఆయన కూడా వెళ్ళారు అట్టే కదా మీరు అన్న మండల వ్యవస్థ వచ్చింది రెండు రూపాయలు బియ్యం వచ్చింది అలా ఎవరో ఒకరు తెగించి ధైర్యం చేసి తర్వాత వెళ్ళాడు నువ్వు కూడా వెళ్ళిపోయి అంటే ఏంటి మీరు అనేది పవన్ కళ్యాణ్ డెబ్బై ఏళ్ళు వచ్చాక డెబ్బై ఏళ్ళు వెళ్ళాడు ఆయన చెప్తున్నాను మీరు అనేది రిటైర్ అంటే నా ఉద్దేశం సినిమాలు ఇంకా నాకు చాలు అది ఎప్పటికొండ ఫ్యాన్స్ నాది అభిమానించినంతకాలం సినిమాలు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి రామవారా వెళ్ళినప్పుడు ఒక సిక్స్టీ సిక్స్టీ టూ ఇయర్స్ అలా ఉంటాయి అంతే కదా ఎయిటీ టూ అప్పుడు ఆయన వయసు అంటారు ఎయిటీ ఇయర్లో ఎయిటీ టూలో వెళ్ళారు ఆయన వయసు అంటారు అండి వయసు కరెక్ట్గా నాకు లేదు అంటే అరవై రెండు సంవత్సరాలప్పుడు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలప్పుడు వెళ్ళాడు ఆయన అది నా గుర్తు బాగా అలాగా ఓకే ఎందుకంటే అందులో చిన్న వయసు అప్పుడే చిరంజీవి గారు వెళ్ళారు కదా ఎందుకంటే తిను చిన్న వయసులో అంతకన్నా చిన్న వయసులో చిరంజీవి గారు వెళ్ళారు వెళ్ళారు ఉద్యోగం వెళ్ళారు తిరిగి వచ్చేసరిగా ఎందుకంటే మనకు సరిపడదండి నేను కళ్యాణ్ దగ్గర నుంచి చూసా కదా తను ఎవరిని పరుషంగా మాట్లాడడం వినలేదు మామూలుగా అదేంటి అలా అంటారు రాజకీయాల గురించి మాట్లాడదు ఆయన స్టేజ్ మీద జగన్ రెడ్డి నీకు భయం చూపిస్తా జగన్ రెడ్డి రాజకీయాలు ఎంత మాసిగా ఉంటుంది ఎంత మాసుగా ఉంటుంది అదేంటున్నాడు రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత వేరు అంతే నేర్చుకున్నారు అదే అంటారు అది అది నేర్చుకున్నారా అనారో సెక్రటరీ చెప్తుంది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చాలా తను ఇంటర్బోట్ ఎంత ఇంటర్వ్యూ అంటే తను మీరు ఒక మాటలు మాడితే తను ఒక మాట మాడతాడు ఒకటి అలా వస్తుంది ఒకటి నుంచి బయటికి ఎవరికి పొగింటే పెద్దగా ఇష్టపడ్డాడు కూడా ఇష్టపడ్డాడు ఇలాంటి ఒక పర్సనాలిటీ తను నేను ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మా ఇద్దరి ఇది స్నేహం అంత ఇది కొన్ని రోజులు అయితే మాడుతూ 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 రాత్ర రెండు మూడు వరకు కూర్చు కబుర్లే ఇంట్లో కూర్చొని అంత స్నేహం ఉంటుంది నాకు మనిషి సెన్సిటివ్ ఇంటర్వర్టివ్ ఎవరిని ఒక మాట అనడం ఒక మాట పడ్డ అటువంటిది ఇది నీకు పడని ఒక ఫీల్డ్ అది ఇక్కడ నువ్వు యూఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ కరెక్టే సార్ మీరు ఎలా అంటే జనాలకి సేవ చేసి చేయాలి కదా ఏదో ఆయనకి ఆయన కొన్ని బ్రాడ్ ఐడియాస్ ఉండొచ్చు అవి ఇంప్లిమెంట్ చేయాలంటే వేరే పార్టీ వాళ్ళు అవ్వకపోవచ్చు ఆయన దిగితే రంగులో ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన భావించవచ్చు మేబీ చేయచ్చు కదా మనం డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాం ఆయన డిస్కరేజ్ కూడా చెప్తుంది కొంతమందికి సరిపడుతుంది కొంతమంది సరిపడదు అంటే వ్యక్తిత్వానికి వాళ్ళ మనస్తత్వాలకి కొన్ని కొన్ని ఫీల్డ్స్ వాళ్ళకి సరిపడతాయి కొన్ని మందికి సరిపడవు ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు వచ్చారని మీరు అన్నది అక్కడ ఒప్పుకుంటే ఆయన కొంచెం సెన్సిటివ్ పడ బాగా బాగా ఆయన బాగా సెన్సిటివ్ అంతే ఈయన ఢీకొని ఆయన మళ్ళీ హ్యాపీగా అంటే మళ్ళీ ఒక చేపకే మళ్ళీ ఒక కొలను దొరికింది మళ్ళీ బ్యాక్ టు వాటర్స్ మళ్ళీ హ్యాపీగా ఇస్తున్నాడు ఆయన బాగా సముద్రంలో ఇదిగలైనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఆయన హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటారా నేను నువ్వు అండవెందుకు ఎందుకు అనిపించుకోవడం ఎందుకు మనకు అవసరమా యువర్ కింగ్ హియర్ యువర్ రూలర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది మనకు అవసరమా అన్నది నా ఫీలింగ్ చెప్పాల్సింది సరదాగా చెప్పాను ఏమన్నారు అది నీ ఒపీనియను మీ ఇద్దరం చాలా ఉదాహరణగా మాడుకుంటాం ఇద్దరం అది నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ నిద్ర పెట్టుకునేవాడు ఆ ఒపీనియన్ ఇది అన్నాడు ఇలాగ ఇద్దరం ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ కళ్యాణ్ అనిపిస్తారా స్వామి కళ్యాణ్ అంటారా నువ్వే అంటారా నువ్వే ఆయన నువ్వే అంటారు మీరు నువ్వు అంటారా ఎవ్వరని నువ్వు అండి ఎవరు నువ్వు అండి ఇంక్లూడింగ్ త్రిక్రం కూడా నువ్వు అంటావు స్వామి అని మాట్లాడుకుంటాడు స్వామి అంటాడు ఇద్దరు నువ్వు అంటాం నిన్నే తను నన్ను చాలా ఇదిగా తను ఒకసారి ఇక్కడ ఒక అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నాడు చేస్తే నాకు అర్ధరాత్రి లెవెన్ ఓ క్లాక్ ఫోన్ టెన్ థర్టీకి ఫోను మా తన ఇంటి ముందు లేకుండా అంటే తను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాడు సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటా కరెక్ట్ ఉంటే బైక్లు వేసి తిరుగుతున్నారంటే ఇంతకుముందు పది మంది ఇది ఇది నేను వెళ్ళి చూసారు ఒకసారి పది గంటకి వెంటనే లేచి వెళ్ళి వెళ్ళి చూశాను ఆయన చూస్తే వాళ్ళ ఇంట్లో లేదు ఫోన్ చేశారు రై రై తిరగకుండా బైక్ లేచుకుని ఇంటి ముందు అంటే టక్కన మళ్ళీ నేను వెళ్ళిపోయి పదిన్నరకి లోకల్ ఆ సిఐకి కూడా ఫోన్ చేసి శరత్ మరార్కి కూడా చేసి రమ్మని ఇద్దరం వెళ్ళి చూసి మళ్ళీ కెమెరాస్ వాళ్ళు ఎవరు ఏంటి అంతేనా సినిమాటిక్గా సర్మ జీపు లేరు జీప్ దొరకరా తిప్పి పారిపోయారు వాళ్ళు మన కాలు డైవర్ డోర్ని తన్న తన్ని బయటది అదేం లేదు లేనప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరు లేదు బట్ దురుగుతూ ఒక దొరుకుతున్నారు ఓకే సో వాళ్ళ మెయిడో ఎవరు ఫోన్ చేసినట్టు నా కళ్యాణ్కి తను ఫోన్ చేసిండు అంటే నాకు ఎందుకు చేసేడు అని చెప్తున్నాను మీకు అదే అదే అంటే ఆ సార్ నేను ఇచ్చు నువ్వు ఒకసారి తన పని అని ఇంకో ఎవరికైనా ఫోన్ చేసుకోవడం చెప్పచ్చు చూపచ్చు కదా మీతో ఉన్నాయి వెళ్ళు తను వెళ్తే మొత్తానికి అవసరమైతే పోలీసులు పిలుస్తాడు అవసరమైతే ఇచ్చేస్తాడు అవసరమైతే దాన్ని లోతుల్లోకి వెళ్తాడు ఏదో తనకు నమ్మకం ఉంటుంది కదా అదే అంతా అసలు మీ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద మీ కేపబిలిటీస్ మీద నమ్మకం నమ్మకం అంతే అంతే సో ఎంవి కూడా అదే నమ్మకం కాబట్టి ఈ సినిమా కనీసం రిలీజ్ అయిపోతున్నాయి ఆయన చూడలేదు రిలీజ్ అయిన తర్వాత కూడా చూసి టైం ఉంటుంది కూడా డౌట్ ఉండదు ఉండదు ఎందుకంటే ఆయన వచ్చి నెల పదమూడు దాకా అసలు ఫుల్లీ ఎంగేజ్డ్ నా ఒక సలహా ఏంటంటే మీ ఇంటర్వ్యూ ద్వారా సలహా కూడా సూచన ఎవరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఎనీ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళకి పది మందితోటి పబ్లిక్తో మనకి అవసరం ఉండే ఏ ఇండస్ట్రీ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు సినిమా అవ్వచ్చు ఇప్పుడు మా మాకు ఎవరు ప్రేక్షకులు మా కస్టమర్స్ అలాగే రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లో స్థలాలు వాళ్ళకు కూడా వాళ్ళు సో వీళ్ళలో ప్రేక్షకులు అంటే వాళ్ళకు కులం ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు కానీ వాళ్ళ దీని మీద ఆధారపడి బతికేవాళ్ళం మేము సో ఇటువంటి వాళ్ళకి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఓకే నేను అసలు ఒపీనియన్ చెప్పడం కూడా పబ్లిక్గా కరెక్ట్ కాదు నేనేదో మీకు అడిగిన చదువుతో చెప్పేసే కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక చెప్పా ఇందరూ చెప్పారు ఒక హోటల్ అవ్వచ్చు ఏది వ్యాపారం పబ్లిక్ తోటి సంబంధం ఉండే ఏ వ్యాపారం చేసే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్ ఆ రాజకీయాలకి తీసుకున్నావా సినిమా సినిమాని వెళ్ళిపో విరమించుకో అప్పుడు నువ్వు దాన్నే నీ దాన్నే అంటే మీ అపరేషన్ ఏంటి అంటే దానివల్ల సినిమా ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది ఇప్పుడు నేను ఒక్కడిని టంగ్తో ఏదో మాడా ఆడగలడు ఇది గెలడు అని అని అనుకోండి ఈ సినిమాని నమ్మి చేసిన యాక్టర్ల పరిస్థితి ఏంటి ఆ డైరెక్టర్ని శివా తొరలపాటి నుంచి వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యి డ్యాన్స్ డైరెక్టర్గా అవదామని కొరగ్రాఫర్ అవ్వలేక వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే అవకాశం వచ్చింది దర్శకుడిగా అతని కెరీర్ ఏమవుద్ది అంటే నా ఒక్క మాట పట్టుకొని వీడు అందరచి వీడు అని అనుకుంటే సినిమా ఎఫెక్ట్ అవుతుంది కదా వాళ్ళది ప్రేక్షకులం అది వేరే అదే అంటున్నాను అంటే మనం వ్యతిరేకత మనం మన వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మన అఫిలియేషన్స్ వల్ల మనం నమ్ముకున్న పరిశ్రమకి వారు మనం తీసిన సినిమాకి నష్టం జరగకూడదు వస్తే మీ బ్యానర్ ఎంవి బ్యానర్ కదా అది ఓకే కేఎఫ్ చెప్తుంది కోనా ఫిల్మ్ కార్పొరేషన్గా చెప్తున్నాను ఎంబీబీ ఓకే వ్యాపారాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో మరి పొద్దులు వస్తే మాకు అదేంటిది హెరిటేజ్ పాలు అదేంటిది కాబట్టి మాకు డైలీ అది అయితే దానికి దీని సంబంధం ఏంటో ఓహో వాళ్ళు ఇది కాబట్టి నేను మా బాబాయ్ ఎట్ ఎట్ వైసీపీలో ఉన్నాడు కాబట్టి నేను హెరిటేజ్ పాలు తాకూడదు మీకు వేరే కంపెనీ పాలు లేవు కదా లేవర్ ఒంట్లో ఉన్నాయి కాదు వైకాపాకి హైదరాబాద్ లో హైదరాబాద్ పాలు ఎవరు ఉంటే మీరు కొనివ్వలేమో వైకాపా పాల కంపెనీ లేదు అంత అంత గజ్జి అయితే లేదు ప్రత్యేకంగా నేను అవుతానని చెప్పాల్సిన అవసరం ఏమో నేను చెప్తుంది మీరు ఇందాక ఎంబీవి సినిమా అన్నారు కదా మీరు ప్రేక్షకులు అప్రెన్షన్ వ్యక్తం చేస్తే ఇంతలా చెప్పిన సినిమా బ్యానర్ ఎంబీవి బ్యానర్ కదా నేను అవ్వచ్చు అది వ్యాపారం కింద చూడాలి అంటే అది వ్యాపారం సినిమాగా చూడాలి సినిమాని సినిమాగా చూడాలి సినిమాలో ఉన్నవాళ్ళు ఒక సైడ్ తీసుకొని రాజకీయాల్లోకి మేము తోపులం మేము తొండము అని మనం కండువాలు వేసుకుని తిరగకూడదు అభిప్రాయం ఉండొచ్చు ఇప్పుడు మీకు గుర్తుంటే సోషల్ మీడియా రాకముందు కూడా అందరు ప్రతి ప్రతి ఎన్నికలకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీకి ఓటేసేవాళ్ళ బయట చెప్పుకునేవాళ్ళ ఈ డిస్కషన్ ఉండేదా లేదు లేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది చూడండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇండస్ట్రీ వాళ్ళు కండువాలు వేసుకుని వెళ్ళి ప్రచారాలు చేసిన సందర్భాలున్నాయి కదా ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు చేసిన సందర్భాలున్నాయి కదా ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో పలువురు డైరెక్ట్గా పలు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు కదా ఉన్న అదే అంటారు డివైడ్ అయిపోయింది ఇప్పుడు అది తప్ప అంటున్నాను నేను అంటే దాని ఎఫెక్ట్ ఇండస్ట్రీ పడుతుంది అంటున్నారు పడుతుంది అంటే ప్రొడ్యూసర్ మీద పడుతుంది లేకపోతే ఆ సినిమా ఆ ప్రోడక్ట్ మీద పడుతుంది ప్రొడ్యూసర్ అనకుండా ఆ ప్రొడక్ట్ మీద పడకూడదు అంటాను నేను నా మీద కోపం ఉంటే కానీ మీరు అంటున్నట్టు ఉండదంటారా ఏమో లైక్ ఇట్స్ మై డౌట్ నాకు తెలీదు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తే కొన్ని కిట్టిన వాడులు అనుకుంటే పవన్ వెంకట సినిమా చేస్తే ఇది దీన్ని పార్టీ వైపు చూస్తారని నేను కూడా అనుకోవట్లేదు కళ్యాణ్ సినిమా అందరూ అందరూ చూస్తారు ట్రోలింగ్ ప్రచారం చేస్తే చేయొచ్చు ఆంటీ గారు బట్ చూస్తారు మీ సినిమానైతే మాత్రం దాన్ని అంత పెట్టి సినిమా సినిమా చూస్తారు బాబు చేసిన గీతాంజలి మళ్ళీ వచ్చింది వచ్చింది గీతాంజిలోపింగ్ మెజారిటీతో గెలవాలని ఎవరు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ స్టేట్ రికార్డే బద్దలు కొట్టాలని ఓకే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ కోరిక ఈ రెండు ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు అంటే అంటే మీరు చెబుతున్నది వినబో సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదని అంటే ఏది సమవుతే చెప్పట్లే మీరు అలా కాదు నేను చెప్తున్నానంటే నేను ఫస్ట్ పాయింట్ నేను ఒక దాని ఏమంటారు రాజకీయ ఎంతో అయిపోయిందో చివరిలో మీరు ఈ మాట ఎందుకు అన్నారు చెప్పి ఎందుకు అన్నానంటే మమ్మీ ఎఫెక్ట్ పడకూడదని అంటున్నారు కాదు పడకూడదు కాదు ఊరికే ఉగాది ఉగాది రాజకీయాల్లో ఉగాది శుభ సందర్భాల్లో లోకేష్ గారు మంచి మెజర్ గెలవాలి పవన్ కళ్యాణ్ మంచి మీద గెలవాలని కోరుకుంటున్నాను అంటున్నారు మీరు ఈ సినిమా మీ ఎఫెక్ట్ పడకూడదని అంటున్నాను అంటున్నారు మీరు దీంట్లో మీరు ఏం చూపిస్తారు ఏం చూపిస్తారు ఏం చూపించలేదు కానీ అంటే మీ సినిమా సక్సెస్ అవుతుంది మీరే వద్దు ఎందుకంటే మీరు చెప్పిన ఫ్రాంచైజీలు అన్ని జనాలు నచ్చుతున్నాయి అన్ని పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి సో మీరు కూడా మంచి ప్యాడింగ్ దొరికింది ఈ సినిమాకి రైటర్లు కానీ టెక్నికల్ టీమ్ కానీ అంతా కూడా సో బాగానే వచ్చి ఉంటుంది వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాం కాబట్టి అదే చూ చూపించి అమ్మడం అదే వదిలేండి మీరు మాటలతోనే అమ్మేస్తారు మీరు లేదు ఆ రోజులు పోయాడు ఆ రోజులు మాటలతోనే అమ్మేస్తారు మాటలు రాయడమే కాదు మాటలు అమ్మేస్తారని అది అదే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ